క్యాబేజ్ కూరకి కావాల్సిన పదార్థాలు. కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, ఉల్లిపాయలు 2 పెద్దలు, పచ్చిమిర్చి కొన్ని, గరం మసాలా, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ముందుగా కుక్కర్లో కడిగి పెట్టుకున్న క్యాబేజీని వాటర్ వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని, మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత వాటర్ వంపేసి క్యాబేజీ వాటర్ అంతా వంపుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం క్యాబేజీని చల్లటి వాటర్లో వేసుకొని నీళ్ళన్నీ పిండుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఈ క్యాబేజీలోని నీళ్ళన్నీ పిండేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దొరగా వేయించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం క్యాబేజీని దీంట్లో వేసుకుందాము. ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి ఈ కూర త్వరగా అయిపోతుంది. ఉడకబెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా క్యాబేజీ మనం ఉడికించుకోకుండా వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే అది టైం పడుతుంది. ఇది ఉడికి ఉంది కాబట్టి మనకి త్వరగా కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. దీంట్లోనే మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే కారం వేసుకోవాలి. ఇలా మనం మంచిగా ఉప్పు కారం కలిసేటట్టుగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చివరగా మనం గరం మసాలా పౌడరు వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, సరిపడ కొత్తిమీర వేసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ అయినట్టే. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చివరిగా కర్రీ రెడీ అయినట్టే.